సూపరింటెండెంట్ రమణేశ్వర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా మీడియా కవరేజ్ కి వచ్చిన మీడియా ప్రతినిధులపై రుసరుసలాడాడు. తన ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు బంధంలో బాగా ఎదురు చూస్తున్నారు నా కోసం. నేను తెలుసు మేడం, ఆఫీస్ ఇచ్చారు. అంటే ఈరోజు మచిలీపట్నంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన, అంటే సూపరింటెండెంట్గా మచిలీపట్నం సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్కి సంబంధించి రేంజ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఆయన సూపరింటెండెంట్గా. రమణేశ్వర్ గారు ఈయన ఒక వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర నుండి 100,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఫర్దర్గా తర్వాత దాన్ని బార్గెన్ చేసిన తర్వాత 30,000 రూపీస్కి తీసుకునేదానికి ఇవ్వకపోతే కనుక ఫర్దర్గా ఆయన వ్యాపార సంస్థ చెందినటువంటి ఆడిట్ చేసేటప్పుడు నష్టం చేస్తాను, ఫర్దర్గా ఆడిట్ చేసి ఆయనకి ఇబ్బంది పడతానని చెప్పి థ్రెటన్ చేయడం కారణంగా ఈరోజు ఈ విధంగా ఆయన ఒక ట్రాప్ లేచేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అతను కదా మేడం, మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఇది ఫస్ట్ టైం ఏసీబీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఈరోజు ట్రాప్ చేయడం. సిబిఐ యాక్చువల్ సిబిఐ వీళ్ళు చేస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్ మీద, మీరు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఇబ్బంది చేసిన దాన్ని అంటే ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్గా మనకి తెలుసు కదా, ఈ మధ్య లేటెస్ట్గా చూస్తున్నాము ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 6 కింద సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చేయాలంటే కనుక అది ఇక్కడ క్యాన్సిల్ అవటం అంటే ఇవ్వటం స్టేట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన కారణంగా అది ఇప్పుడు ఏసీబీకి పని ఇబ్బందిలోకి వస్తుంది. కంప్లైంట్ ఎవరండి? ఒక వ్యాపార సంస్థకి సంబంధించిన ఆయన.